కిరాణా షాప్ దగ్గరికి అందరు జనాలందరు బాగా గుమ్మికుంటారు. ఆమె కూడా గుమ్మికుడు వచ్చేసి ఏమండి షాప్ అతను అడుగుతుంది, ఏమండి నా కొబ్బరి నూనె ఇవ్వరా అని చెప్పేసి అడుగుతుంది. అతను బిజీలో పాపం వాటికంటే లేదండి అమ్మతోడు ఈటికే అండి అన్నది. ఇట్లా మనం అనేక అంశాలు జరుచుకోవచ్చు. అదేవిధంగా మనం ఒక ముసలావిడ ఇదే ప్రాంతానికి వచ్చినట్టయితే మాట్లాడే విధం లేదు. ఎక్కడికి వచ్చిందంటే కదా నమస్కారం అండి, ఈ అచ్చో వచ్చాను అర్థం తానికి ఈ జయంతి మాదేవి కానీ సత్యమో జయంతి సత్యశోభ ఇది అందరికీ కూడా చేసి సత్యప్రసాద వీళ్ళందరికీ కూడా సమయం ఉందా సాయ ఎందుకంటే మీ ముడుగుడు కూడా వరకు వచ్చింది వాసే. ఈ విధంగా మనం అర్పించుకోవచ్చు. అదేవిధంగా కుక్కలు తీసుకున్నట్టయితే పల్లెటూరు కుట్ట కుక్క పట్టణం కుక్క తేడా ఉంటుంది. పల్లెటూరు కుక్క అయితే ముందుగా పట్టణం కుక్క ఏ విధంగా ఉంటుంది, పట్టణ కుక్క చూసినట్టయితే బొచ్చు కుక్క ఆ విధంగా అనుకరించుకోవచ్చు. అదే పల్లెటూరులో ఉండేటువంటి కొద్దిగా రఫ్గా ఉంటుంది అన్నమాట. ఆ కుక్కను తీసుకున్నట్టయితే ఆ విధంగా అనుకరించుకోవచ్చు. అదేవిధంగా కుక్కని కొట్టినప్పుడు ఏ విధంగా ఉంటుంది, ఆ విధంగా అనుకరించుకోవచ్చు. అదేవిధంగా ఆ చిత్తకాచెల కుక్కలు ఒక కుక్క మా కుక్క ఆడ కుక్క ప్రేమించుకునేటప్పుడు ఏ విధంగా చేస్తుంటారు అనేటువంటి తీసుకున్నట్టయితే ఆ విధంగా అనుకరించుకోవచ్చు. ఈ విధంగా దాంతోపాటుగా మనకి ఉప్పు కప్పురంబు నొక్క పోలిక నుండు చూడ చూడరుచులా జాడవేరు పురుషులందు పుణ్య పురుషుల వేరయా విశ్వదాభిరామ వినరు వేమ. దీన్ని ఒక ముస్లిం పిల్లవాడైతే ఏ విధంగా చదువుతాడు, అదేవిధంగా ఒక గ్రాండమారి వాడైతే ఏ విధంగా చదువుతుంటాడు, ఒక నత్తివాడైతే ఏ విధంగా చదువుతుంటారు, అదేవిధంగా ఒక బ్రాహ్మణ్స్ పిల్లవాడైతే ఏ విధంగా చదువుతుంటారు, అంటే తన యొక్క వృత్తిలో ఉన్నటువంటి దాన్ని నిత్యం చూస్తుంటారు కాబట్టి ఏ విధంగా చదువుతాడు. ఉప్పు కప్పురం అనేటువంటి పద్యం, ఉప్పు కప్పురం నొక్క పోలికనుడు చూడ చూడ పురుషుల జాడ వేరు పురుషులందు పుణ్య పురుషులు వేరయ్య విశ్వరాభిరామ వినరు వేమ. అదేవిధంగా గ్రాండమారి పిల్లవాడైతే ఏ విధంగా చదువుతాడు, అనుకరించుకోవచ్చు. అదే విధంగా ఉప్పు కొమ్మర పద్యాన్ని నత్తి వాళ్ళకి ఏదో చదువుతుంటారు. అదే విధంగా చూసినట్టయితే మనం ఒక్క పోలిక నుండి సోడోదయం పట్టును కూర్చుంటాము. ఈ విధంగా అనుకరించుకోవాలి. అదేవిధంగా బ్రాహ్మణ పిల్లవాడే విధంగా ఉప్పు కప్పురం ఒక్క పోలిక నుండి చూడ చూడ వేరు పురుషులు పురుషులు వేరే పైతలాభం ప్రతిష్టతి. ఈ విధంగా చూసుకోవచ్చు. అదేవిధంగా మనం హాస్యంగా పెళ్లి పిలుపుని తీసుకున్నట్టయితే ఏ విధంగా ఉంటుంది, పెళ్లి పిలుపుని హాస్యం తీసుకున్నట్లయితే స్వస్తి చంద్రమనయ్య మీ సార అన్నసూత్రము బోడ సప్తమి మిరియాల వారం తెల్లవారితే ధనియాల వారం రోహిణి నక్షత్రము మాది దేవపుత్రుడు మధురేని మల్లయ్యకు తండ్రి తిండిపో తిక్కన మురిగికుట వస్తువులు శ్రీ గద్రేని గంగయ్య కుమార్తె చిరసా చెల్లెలు చెబుల్లేని జన్మనిచ్చి మీరందరూ నాకెను నాకిన పాలెం తొట్టి గుడిసెలో ప్రాణికలం జరపడుకొని చిత్రం ధనం ధాన్యం పోయి లాభంద్రియ ప్రతిష్టతి. ఓకే థ్యాంక్ యూ సార్. ఓకే థ్యాంక్ యూ. 2012 సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం హన్మకొండ పట్టణంలో డాక్టర్ నేరెళ్ళ వేణుమాధవ్ కళా ప్రాంగణం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రాంగణం సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలకు చక్కని వేదికగా ఉపయోగపడుతుంది.